నిన్న ఏదైతే నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ రెండో విడత జాబితా రిలీజ్ చేశాడో అప్పటి నుంచి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తం కూడా రాజీనామాల అదే అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కేడర్ రెచ్చిపోతుంది ఎస్పెషల్ చెప్పాలంటే పిఠాపురం పెనమలూరు అదేవిధంగా విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీ రెండో విడత సీట్ల ప్రకటన తర్వాత చాలామందికి తమ సీటు ఫేటు రెండూ తెలిసిపోయాయి దాంతోనే తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు చాలా చోట్ల మండిపడుతున్నారు బగ్గుమంటున్నారు విశాఖ సౌత్ టికెట్ దక్కినందుకు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయాడు మోసపూరిత విధానాలతో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో నేను ఉండలేను అనేసి ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఎగ్జిట్ అయిపోయాడు ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తాను అనేసి ఆయన చెబుతూ ఏ పార్టీ అనేది సస్పెన్షన్ అనేసి కూడా చెప్పాడు యలమంచిరి సీటు జనసేన పార్టీకి ఇస్తున్నారని తెలిసి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ప్రగాఢ నాగేశ్వరరావు అనుచరులు మండిపడుతున్నారు ఐదేళ్ల పాటు పార్టీని నిలబెట్టాము ఇప్పుడు అన్యాయం చేస్తే ఎలా అని చెప్పేసి వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్నారు ఒకసారి అధిష్టానం ఈ నిర్ణయాలను కూడా ఒకసారి పునరాలోచన చేయాలని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా కోరుతున్నారు అయ్యప్పన ఇవన్నీ కూడా అదేవిధంగా పెందుర్తులో సీటు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి ఇవ్వనందుకు నిరసన తెలుపుతున్నాడు ఆయన కూడా ఆయన అనుచరులు అభిమానులు అదేవిధంగా వాళ్ళ బ్యాచ్ అంతా కూడా జై బండారు అనేసి కూడా నినాదాలు కూడా చేస్తున్నారు బండారుకే టికెట్ ఇవ్వాలి ఈ విషయంలో న్యాయం జరిగేందుకు ఎంత పోరాటమైనా సరే చేస్తామని చెప్పేసి ఆ తెలుగు తమ్ముళ్ళంతా కూడా మాట్లాడుకుంటున్నారు అదేవిధంగా మాడుగుల టికెట్ ఆ టికెట్ ని మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఆశించాడు నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పివిజిఆర్ కుమార్ తనకే దక్కుతుందని చెప్పేసి వేచి చూశాడు పైలా ప్రసాద్గా ఆ సీట్ని కట్టబెట్టడంతో ఈ ఇద్దరి నేతల అనుచరులు రగిలిపోతున్నారు మామూలుగా కాదు అదేవిధంగా గవిరెడ్డి రామానాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేసి అందరూ వేచి చూస్తున్నారు ఇప్పటికే అనకాపల్లిలో తమ్ముళ్ల రచ్చ మామూలుగా లేదు ఓ రేంజ్లో ఉంది దానికి అదనంగా ఇప్పుడు ఈ కొత్త నియోజకవర్గాలు కూడా చేరడం జరిగింది జనసేన పార్టీలో కూడా సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పార్టీ కోసం పదేళ్లుగా కష్టపడ్డాము కనీసం మమ్మల్ని పిలిచే మాట్లాడలేదని చెప్పేసి సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ ట్విట్టర్ ద్వారా అసహనం కూడా వ్యక్తం చేశాడు చూశాం మనమందరం కూడా తనకు టికెట్ ఇవ్వలేదని చెప్పేసి ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నాడు వీళ్ళంతా కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి పాప డిబేట్లలో కూర్చొని లొల్లంతా కూడా చెప్తా ఉంటారు సుళ్ళంతా కూడా చెప్తా ఉంటారు ఎప్పుడు చూసినా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు గత పది ఏళ్ల నుంచి ఆస్తులు ముక్కున్నారు డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు వాళ్ళ కర్మ వాళ్ళు పడ్డారు వాళ్ళకంతా కూడా టికెట్లు ఇవ్వట్లేదు ఇప్పుడు జనసేన పార్టీలో విశాఖ నార్త్ సీట్ని ఆశిస్తున్న మహిళా నేత ఒకరు ఇలాగే అసంతృప్తులు కూడా ఉన్నారంట పెందుర్తి టికెట్ ఆశిస్తున్న మరో సీనియర్ నేతతో పాటు గాజువాకలో ఈసారి తనకు తప్పకుండా సీటు దక్కుతుందని చెప్పేసి తలచినటువంటి మరో నేత కూడా తీవ్ర నిరాశలో ఉన్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ నియోజకవర్గాలు చెప్పుకోవచ్చు ఇది ఓన్లీ మనం విశాఖపట్నం సంబంధించి చెప్పుకున్నాము అదేవిధంగా ఆ పెనమలూరులో తెలుగుదేశం పార్టీ అదేవిధంగా పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ కేటర్ ఏ విధంగా రెచ్చిపోతున్నారు చూస్తున్నాం అదేవిధంగా ఇట్ సైడ్ వచ్చామంటే తిరుపతి అక్కడ తెలుగుదేశం పార్టీకి టికెట్ ఇవ్వకుండా చిత్తూరు నుంచి ఆర్ఎన్ శ్రీనివాస్ని తీసుకొచ్చి ఇక్కడ టికెట్ ఇచ్చారు ఆయన అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చే అలా నారా పవన్ కళ్యాణ్ ఆయన కలిశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన సస్పెండ్ చేసింది ఆయన చిత్తూరు నుంచి తీసుకొచ్చి తిరుపతిలో పోటీ చేపిస్తున్నారు జనసేన పార్టీ తరఫున అక్కడ తిరుపతిలో ఉండే తెలుగుదేశం పార్టీ కేంద్రానికి సహకరిస్తుందా అసలు ఆర్నీ శ్రీనివాసులను చూసి ఎవరైనా సరే ఒక్కరైనా సరే ఓటు చేసేవాళ్ళు ఉన్నారా ఏందో అసలు వీళ్ళు వీళ్ళ క్యాలిక్యులేషన్స్ ఏందో ఏందో గ్రౌండ్లో ఎంతో మంది నాయకులు ఉన్నారు కష్టపడిన వాళ్ళు వాళ్ళకంతా కూడా టికెట్లు ఇవ్వకుండా ఎవరో జనసేన పార్టీ కేటాయించినటువంటి సీట్లలో సెవెంటీ పర్సెంట్ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే నాయకులే ఒక ఆర్నే శ్రీనివాసులు కానీ లేకపోతే అటు పోయినామంటే కృష్ణ యాదవ్ అనేసి ఆయనగా వంశీ కృష్ణ యాదవ్ అనేసి ఆయన కానీ అదేవిధంగా చాలామంది ఒకరా ఇద్దరు చాలామంది వాళ్ళే ఉన్నారు ఇంకా అలా ఇంపోర్టెడ్ చేసుకున్నటువంటి వ్యక్తులకి టికెట్ ఇస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా నారా పవన్ కళ్యాణ్ నాయుడు మరి ఆ పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తుల పరిస్థితి ఏంది పాపం మా తిరుపతిలో వాడెవడో ఉంటాడు ఒక జనసేన పార్టీ వాడు కిరణ్ రాయల్ అనేసి వాడు ఎప్పుడు చూసినా మైక్ ముందు ఓ తెగారుస్తూ ఉంటాడు రోజా అనేసి అది అనేసి ఇది అనేసి మొరుగుతూ ఉంటాడు జగన్ ఇట్లా రోజా గారు అట్లా అబ్బో వాడు గో తట్టుకోలేము ఇంకా వాడు కూడా పది సంవత్సరాల నుంచి పాపం ఆ మైకుల ముందు కూర్చొని పిచ్చికొక్కలాగా రాస్తూ ఉంటాడు వాళ్ళంతా కూడా తీసి పక్కన పెడేశాడు నారా చంద్రబాబు నాయుడు నారా పవన్ కళ్యాణ్ నాయుడు ఆ స్థానంలో అంతా కూడా జన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంపోర్ట్ చేసినటువంటి వ్యక్తులకి అంతా కూడా టికెట్లు ఇస్తున్నారు కర్మ కాకపోతే ఏంది ఇది నారా చంద్రబాబు నాయుడు అటు వెళ్ళామంటే సత్యవేట్ నియోజకవర్గంలో అక్కడ కూడా ఆదిమూలం ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేస్తే ఆయన తీసుకెళ్లి నారా చంద్రబాబు నాయుడు సత్యవేట్లో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి పోటీ చేపిస్తున్నాడు ఇంకెక్కడ తెలుగుదేశం పార్టీ క్యాడర్ సొంత నాయకులను క్రియేట్ చేసుకోలేరు జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసినటువంటి అంటే నాయకులని తయారు చేస్తే ఆ నాయకులంతా తీసుకెళ్లి వాళ్ళ పార్టీలో పెట్టుకొని టికెట్లు కేటాయిస్తున్నాడు ఒక ఆనం ఆనం రామనారాయణ రెడ్డి కానీ రెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఒక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళకంతా కూడా ఎందుకు టికెట్లు కేటాయించారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు భార్యకి నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో కూడా పోటీ చేయమని చెప్పేసి కూడా చెప్పినట్టుగా ఉండరు వీళ్ళంతా వీళ్ళకంతా పాపులర్ అవడానికి వీళ్ళంతా కూడా ఎవరి కారణం జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంటే ఇంపార్టెంట్ క్యాండిడేట్స్ కదా శరం ఉండాలి తెలుగుదేశం పార్టీకి సొంత నాయకులను క్రియేట్ చేసుకోలేరు క్రియేట్ చేసిన ఉంటే ఆ జన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచే లాక్కుని వాళ్ళకంతా కూడా టికెట్ కేటాయిస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు నారా పవన్ కళ్యాణ్ నాయుడు అదే జన సైనికులు అలా ఒకసారి ఆలోచన చేయండి పచ్చమందా మీరు కూడా ఆలోచన చేయండి ఆలోచన చేసి డిసైడ్ అవ్వండి ఎవరికి ఓట్లేలా ఏం కథ అనేసి